నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తమ సమస్యల పరిష్కారానికై గ్రీవెన్స్ కు భారీగా తరలివచ్చిన ప్రజలు, చెవిరెడ్డిని పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యేలు, అడ్డుకున్న మంగళగిరి పోలీసులు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాహితీ సమాఖ్య వసంతోత్సవం ఘనంగా జరిగింది. అర్బన్ పరిధిలో జరుగుతున్న మోసాలు, అన్యాయాలపై పోలీసు అధికారులు స్పందించాలంటూ బాధితులు ఎస్పీ గ్రీవెన్స్ కు భారీగా తరలివచ్చారు. అర్బన్ ఎస్పీ త్రిపాఠికి బాధితులు తమ ఫిర్యాదులను అందించి న్యాయం చేయవలసిందిగా కోరారు. అనంతరం బాధితులు మీడియాతో తమ సమస్యలను విన్నవించుకున్నారు. అయితే మహేశ్వరత్నం అనే అతను మా ఇంటి మీద దాడికి వచ్చారు. ఇంట్లోకి వచ్చేసి ఫ్యాన్ పగలగొట్టి వస్తువులన్నీ పగలగొట్టారు. మేము సిఐ గారి దగ్గరికి వెళ్తే కేసు కడతాం. కేసు 11వ ఒకటో నెలలో ఇచ్చామండి. వారం రోజులు ఇన్వెస్టిగేషన్ అని చెప్పారు. 18వ కేసు కడుతున్నారండి. 18వ కేసు కడుతున్నప్పుడు కేసు కట్టడానికి వీల్లేదని చెప్పేసి టీడీపీ ఆఫీస్ పక్కనే ఉంది. మేము ఎలాగైనా కేసు కట్టలేమని చెప్పేసి కేసు కట్టడానికి వీల్లేదని చెప్పేసి ఆపేరండి. అక్కడ కేసు 11:30 నుంచి నైట్ 9 దగ్గర అక్కడే ఉన్నాం సార్. అక్కడే ఉన్నా కానీ కేసు కట్టలేదు. అయితే మేము ఇంటి ముందు చెత్త వేసారండి. చెత్త తీసేయమన్నాము. తీసేయమన్నా ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడికి ఎక్కడ ఉండడానికి వీల్లేదు. అద్దెంకి దాని అద్దెంకి లాగా ఉండాలి. నువ్వు తీసేయమంటానికి నీకేం అధికారం ఉంది అని చెప్పేసి నానా దుర్భాషలు ఆడారండి. లోపలికి వచ్చి నేను డిఎస్పీ గారి దగ్గర మేడం కేసు తీసుకోవట్లేదండి అని చెప్తే, మీ వాళ్ళు 11వ కేసు పెట్టారంట, 18వ వీళ్ళు వచ్చి కౌంటర్ కేసు తెస్తే మీరు ఎలా తీసుకుంటారు, ఈరోజు మీరు కేసు ఫైల్ చేస్తున్నారు, ఈరోజు వచ్చి వాళ్ళు ఎదురు కౌంటర్ కేసులు తీసుకుంటారంటే మేము తీసుకోవట్లేదు మేడం అని చెప్పారు సిఐ గారు. వెంటనే మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ శాతం నాకు మాది సిఐ గారు ఫస్ట్ పెట్టిన కంప్లైంట్ మీరు విత్డ్రా చేసుకోకపోతే మా మీద ఇప్పుడు కేసులు పెడతామంటున్నారండి. ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం పోయినసారి, ఇంతవరకు న్యాయం చేయలేదు. 4 రోజులు అవుతుంది వచ్చి, 27వ 2 నెలలో వచ్చాము. మళ్ళీ ఇప్పటి వరకు చూసాం సార్, ఏం న్యాయం జరగలేదు. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చిన్న చిన్న కమిటీలను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు మాట్లాడారు. ఇద్దరు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, మరి అదేవిధంగా ప్రకాశం డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజవిమల్ గారు, మా పార్లమెంటు ఇన్ఛార్జి ప్రదీప్ భాయ్ గారు, మా గోదరు కొట్టి శ్రీనివాసరెడ్డి గారు, మిగతా పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, దీనిలో ముఖ్య ఉద్దేశం జిల్లాల్లో యువజన కాంగ్రెస్ని బలోపేతం చేసుకునే దానికి అన్ని స్థాయిల్లో కూడా కమిటీలు వేసుకునేది ప్రధానమైనటువంటి చర్చ. మండల కాంగ్రెస్ ఏ విధంగా అయితే మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుల్ని, కార్యవర్గ సభ్యుల్ని ఎంపిక చేసుకొని రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వ వ్యతిరేక చర్యల్ని ఖండించేదానికి, పేద ప్రజలకు సంబంధించినటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేరవేతలో యువజన కాంగ్రెస్ ప్రముఖ పాత్ర వహిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, కేసినేని ట్రావెల్స్ వారు చెప్పినట్టు తప్పుడు రిపోర్టులు ఇవ్వనందువల్ల కొట్టినంత పని చేస్తున్నారని, రాష్ట్రంను అరాచకాలకు అక్రమాలకు అడ్డగా మార్చారని, నిజాయితీ ఉన్న టీడీపీ లీడర్ను సీఎం చేసి చంద్రబాబును రాజీనామా చేయాలని రోజా ప్రసంగించారు. తప్పని చెప్పండి అసెంబ్లీ సాక్షిగా, మాకు ఏ తప్పు చేయలేను. 21 జైల్లో ఉన్నప్పుడు బహిరంగంగా వెళ్ళి మా కార్యాలయంకి వెళ్ళి దాడులు చేసి ఏమైనా శిక్షలు ఉండవా? ఇది ఎక్కడ న్యాయం ముఖ్యమంత్రి గారు? నేనైతే అంగీకరించును, నేను అనుభవించున్నాను శిక్ష, తప్పు చేయకుండా శిక్ష అనుభవించున్నాను. నేను ఎందుకు వదిలిపెడతాను? ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు, వాళ్ళని జైలుకి పంపేంత వరకు, మా మీద పెట్టిన శిక్షల కన్నా వాళ్ళ మీద ఎక్కువ శిక్షలు పెట్టేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటా, నేను ఇక్కడ నిరసన. నెల్లూరు జిల్లా కావలి మంగళంపాడుకు చెందిన లక్ష్మి అనే విద్యార్థిని ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు ట్రైన్ తగిలి తీవ్ర గాయాల పాలైంది. పరిస్థితి విషమం కావడంతో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.
ఉగాది సందర్భంగా ఈ నెల 29న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో సాహితీ వసంతోత్సవం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు రామ్మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాఖ్య 20వ వార్షికోత్సవ సందర్భంగా గేయ పద్య రచన పోటీలు నిర్వహించామని, తెలుగు రాష్ట్రాల నుండి 285 మంది పాల్గొన్నట్లు తెలిపారు. విజేతలకు ఉగాది రోజున బహుమతి ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి అవసరాల శ్రీనివాస్, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల ఆత్మీయ అతిథులుగా పావిచ్చేస్తున్నట్లు తెలిపారు. హాజరయ్యే వారు సాంప్రదాయ దుస్తుల్లో రావాలని తెలియజేశారు. అనేక సందర్భాల్లో సాహితీ సమాఖ్య తన యొక్క ప్రజెన్స్ని చూపిస్తున్నది. దీనందరికీ కూడా ముఖ్యంగా మీకు మీడియాకి కృతజ్ఞతలు. ఎందుకు మీడియాకి కృతజ్ఞతలు అంటే అలవాటు ప్రకారం చెప్పడం కాదు ఇది. ఇందులో ఉండేటువంటి వ్యక్తులు చాలామంది దీనికి సలహాదారులుగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం చేయండి, ఇది చేయండి, అది చేయండి, అందరూ ఓనర్షిప్ ఫీల్ అవ్వటం వల్ల దీనికి, ఎందుకంటే ఇదేవి ఒక కార్పస్ ఫండ్ తోటి ప్రారంభించినటువంటి ట్రస్ట్ కాదు. అదేవిధంగా ఇండస్ట్రియల్ స్పాన్సర్షిప్ కూడా ఇప్పటి వరకు తీసుకోలేదు ఎక్కడక్కడ. అందువల్ల ఇది కేవలము లిటరరీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులతోటి మాత్రమే దీన్ని జరుగుతున్నది. కానీ ఇది పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయకుండా, అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇది కేవలం మీడియా సలహా మీద నడుస్తున్నది. మాకు మా మిత్రులు అవటం వల్ల చాలామంది అందరూ వచ్చి ఇది ఈసారి మన ఉగాది ఏంటి, నెక్స్ట్ ఎవరిని పిలుస్తున్నారంటూ అనేక మంది సంవత్సరం పొడుగుతూ అడిగి అనేక మంది రికమెండ్ చేస్తూ మాకు తెలియచుంటే పలాన చోట పలాన వాళ్ళు ఉన్నారని పత్రికల్లో వచ్చినటువంటి అందశ్రీ లాంటి వాళ్ళని మేము 10 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితం పిలిచాము. అలా ప్రతి వాడ మీద చేస్తూ మాకు సహకారం అందించినందుకు ముందుగా కృతజ్ఞతలతో పాటు సాహితీ సమాఖ్య ఇప్పటి వరకు చేసినటువంటి 2-3 సార్లు మేము రాష్ట్ర స్థాయి. చెవిరెడ్డిని పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యేలను గేటు బయట అడ్డుకున్న మంగళగిరి పోలీసులు తామేమీ రౌడీలం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారికి న్యాయం చేయాలని వెంటనే ఎంపీ కేసినేని, ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలపై వెంటనే చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా కోరిన వైసీపీ నేతలపై తప్పుడు కేసులను నమోదు చేసి ఇబ్బందులకు గురి చేయడం తగదని పోలీసులకు హెచ్చరించారు. శాంతియుతంగా నల్లచొక్కా ధరిస్తే సహించలేని నేటి ప్రభుత్వం, అందులోని పెద్దలు ఇకనైనా తమ పద్ధతులు మార్చుకోవాలని తెలియజేశారు. చూడకూడదు ఏంటి, అది రూల్స్ అయినా లేకపోతే ప్రజాస్వామ్యంలో అడిలో ఉన్నావా? మేము అంట్లా ఆయన పంపిస్తాం, ఏదో పరామర్శం వచ్చేస్తారు అంతే. పొద్దున్నే జరుగుతుంది వాదన. అది ఇద్దరు మమ్మీది గోల ఉండదుగా, అరుపులు ఉండవుక, రద్ద చేసేది మీరే. పోనీ జనం వెళ్తే బాధపడాలి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే పరామర్శే తప్ప. ప్రజాస్వామ్యంలో ఉన్నా లేదా ఉన్నా అడిలో ఉన్నావా? నిక్కచ్చిగా నిర్వహించగలిగినటువంటి వ్యక్తి, విధి నిర్వహణలో ఎంతటి సాహసానికైనా కూడా ముందుకు సాగలిగినటువంటి సీనియర్ ఐజీ స్థాయి అధికారి బాలసుబ్రహ్మణ్యం గారి పైన జరిగినటువంటి దాడేనండి. ఆయనపై ఆయన్ని దుర్భాషలాడినటువంటి తీరుడు కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితులు. ప్రజలకు రక్షణ కల్పించవలసినటువంటి అధికారుల పైనే, అది కూడా సీనియర్ అధికారుల పైనే అధికారం ఉందనే అహంకారంతో పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వ్యక్తి, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి, శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మూకుమ్ముడుగా జరిగినటువంటి దాడికి సంబంధించి ప్రజల్లో ఐపీఎస్ అధికారులు అంటే చులకన భావం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి, అధికారుల్లో మనోధైర్యం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాడికి సంబంధించినటువంటి సంఘటనకి సంబంధించినటువంటి వారందరి పైన కూడా కేసుల్ని పెట్టాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ రోజున అసెంబ్లీ ఆవరణలో ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఒక పక్క నల్ల చొక్కా వేసుకుని కూర్చుంటే అక్కడి నుంచి అమానుషంగా అరెస్ట్ చేసి ఇవాళ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితులు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో భాస్కర్ రెడ్డి గారిని పెట్టి గేటు బయట ఉన్నటువంటి గేట్లు మొత్తానికి కూడా మూసివేసినటువంటి పరిస్థితులు. లోన అనేక ఆఫీసులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ కాదు ఆఫీసులు కూడా ఉన్నాయి. కనీసం ఆఫీసులకి వెళ్ళడానికి కూడా ప్రజల్ని అనుమతించే పరిస్థితులు లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశ పరిపాలనకి అద్దం పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ మేము పోలీసు అధికారులను కూడా అడుగుతూ ఉన్నాం, కొరతా ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి సంఘటనకి న్యాయం జరగాలని అధికారుల పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి ఆలోచన చేయవలసిందిగా పోలీసు అధికారులకు కూడా నేను కోరుతా ఉన్నా. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.